రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఈ కేసులు అత్యధికంగానే నమోదయ్యాయి. అయితే కాకినాడ జనరల్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ చేసుకున్న బాధితులకు సరైన మెడిసిన్స్ అందుతలేదని బాధితుల ఫిర్యాదుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి స్పందించారు. కాకినాడ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, వారికి మెడిసిన్స్ కూడా ఇస్తున్నామని తెలిపారు. స్టేట్ లెవెల్లో బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కొరత ఉందని, సాధ్యమైనంత వరకు అందరికీ మందులు అందిస్తున్నామని అన్నారు. మందులు లేని పక్షంలోనే తప్ప ఇతర ఏ విషయాల్లో మందులు ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదన్నారు. అందువల్ల రోగులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె స్పష్టం చేశారు. అవునది మనకి పైన సప్లై లేకపోతే మనం ఏం చేయలేం కదా. అదే ఇప్పుడు ఏంటంటే రికార్డ్ చేస్తున్నావా? అప్పుడే స్టార్ట్ చెప్తానన్నప్పుడే స్టార్ట్ చేయ. నేను మీకు చెప్పేది ఏంటంటే మన హాస్పిటల్లో ఇంతవరకు 500 వరకు పేషెంట్ ట్రీట్ చేస్తాం. అందులో 290 మంది సర్జరీలు చేస్తాం, 250 మంది ఇంటికి వెళ్ళారు, డిశ్చార్జెస్ అయ్యాయి. మన దగ్గర బయట సర్జరీలు అయిన వాళ్ళకి కూడా ఇంతవరకు మనము అని అయ్యే పాపం అని ఇచ్చాం. కానీ ప్రస్తుతం అక్యూట్ షార్టేజ్ ఉంది కాబట్టి కలెక్టర్ గారు ఏమన్నా బయట సర్జరీలు అయిన వాళ్ళకి ఇవ్వకండి, మన దగ్గరికి వచ్చి మన దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు మన దగ్గర 600 ట్యాబ్లెట్లు వచ్చాయి అనుకోండి, ఎంతమంది పేషెంట్స్ ఉంటే అందరికీ అన్ని 2 రోజులకి అలా సర్దేస్తున్నాం. ఎక్కువ ట్యాబ్లెట్లు వచ్చాయి అనుకోండి 5 రోజులకి ఇచ్చేస్తున్నాం ఒక్కసారి, 15 ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాం. ఇప్పుడు మొత్తం స్టేట్లోనే షార్టేజ్ ఉంది. అంటే బిజీ టైంలో మీరు వాయిస్ కావాలంటే కష్టం కదా, అంతమంది డాక్టర్స్ చెప్పేస్తే ఇంకో మళ్ళీ ఎంత ఫిగర్ చేస్తాం. సపోర్ట్కి బీజేపీ వాళ్ళు కూడా చెప్తామన్నట్టు చెప్తున్నారు, వాళ్ళు కూడా తెలియాలంటే ఇవన్నీ తెలియాలి కదా. అదే ఈరోజు లేటెస్ట్ ఎంతమంది ఉన్నారో ఏంటో ఒకసారి చూస్తాం. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో మ్యూకార్మైకోసిస్ కేసులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. మనకి మ్యూకార్మైకోసిస్ కేసులు ఈస్ట్ గోదావరి కాకుండా వెస్ట్ గోదావరి, తుని, వైజాగ్, విజయనగరం నుంచి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ నుంచి కూడా మనకి కేసులు వచ్చాయి. ఇంతవరకు కూడా మనకు బయట ఆపరేషన్ చేయించుకుని వచ్చినా సరే మన హాస్పిటల్లో క్యాంఫోటెర్సిన్ బి ఇంజెక్షన్లు కానీ, పోస్కొంజోల్ ఇంజెక్షన్లు కానీ, పోస్కొంజోల్ ట్యాబ్లెట్స్ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఒక 3 నెలలకి కంప్లీట్ కోర్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో మనం ఇంతవరకు కూడా ఇస్తూ వచ్చాము. అంటే సప్లై లేనప్పుడు మనం ఏం చేసామంటే పక్క జిల్లాల నుంచి ఏలూరు, విజయనగరం అన్ని చోట్ల నుంచి కూడా డైవర్ట్ చేసుకుని కూడా మనం పేషెంట్స్కి డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ట్యాబ్లెట్లు ఉన్న దాన్ని బట్టి
టాబ్లెట్లు తక్కువగా ఉంటే రెండు రోజులకి, ఎక్కువగా ఉంటే ఐదు రోజులకి. అంటే పేషెంట్కి రెండు రోజులు అంటే ఆరు టాబ్లెట్లు, ఐదు రోజులు అంటే 15 టాబ్లెట్లు. అలాగే ఇంతవరకు ఇచ్చుకుంటూ వచ్చాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడా కూడా స్టేట్లో ఈ పోషకంజోలు టాబ్లెట్స్ కానీ ఆంఫోటెరిసిన్ ఇంజెక్షన్స్ కానీ ప్రస్తుతం అవైలబుల్గా లేవు. ఇంతవరకు కూడా మనం ప్రతి పేషెంట్కి ఎంత డోస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేసి ఇంతవరకు ఇచ్చారు. మనం ఇంతవరకు కూడా 486 మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాము. అందులో 286 కేసులకు సర్జరీలు చేశాము, సక్సెస్ఫుల్గా సర్జరీలు అయ్యాయి. మనకి రికరెన్స్ రేట్ ఓన్లీ 20%, వన్ కంపేర్డ్ టు ది అదర్ ప్లేసెస్ ద రికరెన్స్ రేట్ ఈజ్ ఓన్లీ ఇన్ అదర్ ప్లేసెస్ ఈజ్ 40%. మన ప్లేస్లో మాత్రం రికరెన్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, మన డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్ కృష్ణ కిషోర్ గారి టీము, అలాగే ఎనస్థీషియా సౌభాగ్యలక్ష్మి గారి టీము, నెక్స్ట్ డెంటల్ త్రివేణి గారు, ఇంకొక డెంటల్ సీనియర్ హౌస్ సర్జను, ఆమె అందరూ కూడా చాలా బాగా అన్ని కేసులు, ఆప్తల్మాలజీ మురళీకృష్ణ గారు వాళ్ళ టీము, టీమ్ ఆఫ్ డాక్టర్స్, అవసరమైతే న్యూరో సర్జరీ టీం కూడా, ప్రాంజిత్రే గారు వాళ్ళ టీం కూడా అన్ని సర్జరీల్లో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఈ మ్యూకార్మైకోసిస్ వ్యాధి షుగర్ కంట్రోల్ కాని వాళ్ళకి, స్టిరాయిడ్ డ్రగ్స్ ఎక్కువ వాడిన వాళ్ళకి వచ్చే విధంగా కనిపిస్తుంది. ఎక్కువగా కోవిడ్ కేసుల్లోనే వస్తుంది. కోవిడ్ కాంప్లికేషన్, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆ ఏరియా అంతా కూడా నెక్రోస్ అయ్యి దాంట్లో ఫంగస్ అనేది రావడంతో చాలా సీరియస్ కేసులు వస్తున్నాయి. కొంతమందికి బ్రెయిన్లోకి ఎక్స్టెండ్ అయిన వాళ్ళకి చేయలేకపోయాం, కానీ మన దగ్గర ఎన్ని కేసులకు సర్జరీ చేయాలో అన్ని కేసులకి రీజనబుల్గా సర్జరీను, డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పాల్సింది ఏంటంటే, మనకి డ్రగ్స్ అవైలబిలిటీ ఉంటే ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయలేదు. పేషెంట్స్కి మన ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు రోజు ఫోన్ చేసి పొద్దుట డ్రగ్స్ ఉన్నాయా అని కనుక్కుని మీరు రండి తీసుకెళ్ళండి అని చెప్పాం. డ్రగ్స్ లేనప్పుడు మరి మన చేతిలో పని కాదు. ఆ డ్రగ్స్ చాలా కాస్ట్లీ డ్రగ్స్, ఒక ట్యాబ్లెటే 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది. ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షను 7800 రూపాయలు, పోషకంజోలు ఇంజెక్షన్ 8100 రూపాయలు. ఇంత ఖరీదైన మందులు కూడా మన గవర్నమెంట్ అందరి పేషెంట్స్కి అందేలాగా చేశారు. మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే మ్యాక్సిమం కేసులు మనం చేశాము. మనది ఒక నోటిఫైడ్ హాస్పిటల్గా మన కలెక్టర్ గారు, మన గవర్నమెంట్ గుర్తించారు. అందుచేత మనం ప్రతి పేషెంట్ని కాదనకుండా వైద్యం చేసి ఉన్నంత వరకు మన శక్తి వంచడమే, శక్తినంత వరకు కూడా మనం మందులు ఇచ్చామన్నమాట. ఇందులో ఎటువంటి అలసత్వం లేదు. ఎవరిని పేషెంట్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే లేదు. మేమైతే మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి మీరు ఫోన్ చేసి రండి మెడిసిన్స్ తీసుకెళ్ళండి అని కూడా చెప్పాము. డ్రగ్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఇచ్చేస్తాం.